అపారమైనటువంటి దళిత మూమెంట్ పట్ల ఉద్యోగిస్తున్నటువంటి మన గురువర్యులు దేవరాధన్న గారు, అలాగే ప్రజల యొక్క స్వచ్ఛ వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వాయిస్ లేనిది మనం లేము, మనం లేనిది ఈ సమాజం లేదు. సమాజం పట్ల మనకంటూ ఒక గౌరవం ఉండాలంటే ఒక ఛానల్ ఉండాలి. ఆ ఛానల్ ఉండే ఈ సమాజంలో గౌరవం తెచ్చుకోవచ్చు, మనకున్నటువంటి స్వచ్ఛను తీవ్ర స్థాయిలో స్పందించవచ్చు. ఏ ఛానల్ ఎన్ని ఛానల్ ఉన్నా ఆ ఛానల్ వారికే తప్ప మనకు ఉండవు. మనకంటూ ఒక ఛానల్ ఉంటే ఆ ఛానల్ ద్వారా మన సమస్యలు కానీ మన జరుగుతున్నటువంటి వివక్షత కానీ ప్రతి ఒక్క విషయాన్ని కూడా బహాటంగా ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు, భేదాలకు వినిపించడానికి ఒక మహా గొప్ప సంకల్పంతో స్నేహ ఛానల్ని, అలాగే అంబేద్కర్ ఛానల్ తీసుకొచ్చినటువంటి దాని యొక్క చైర్మన్ శివభాగ్యరావు గారు, అలాగే మరియు బోడ రమేష్ గారు, ఎస్ఎస్ రైట్స్ ప్రొటెక్షన్ చైర్మన్, అలాగే ఈ ఈ ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం విశ్చేసినటువంటి ఎస్ఎస్టిబిసి నాయకులకు, మరియు సంఘ అధ్యక్ష కార్యదర్శులకు, మరియు కార్యవర్గ సభ్యులందరూ కూడా మీ అందరికీ నా యొక్క పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో మహిళలు పాల్గొనడం అనేది చాలా హర్చితమైన విషయం. దాదాపు మహిళలు ఏ సమావేశానికి కూడా చాలా చక్కగా రారు. ఈ సమాజంలో మహిళలు వారి యొక్క సముచితమైన స్థానాన్ని కోరుకొని ఈ సమాజం పట్ల, ఈ సమాజంలో పడుతున్న వివక్షత పట్ల, మనం జరుగుతున్న అన్యాయం పట్ల వాళ్ళు కూడా కన్నదించినట్టయితే ఈ సమాజం చాలా ఇంకా ముందుకెళ్తుంది. మన మీద ఏది జరిగినా ఒక స్త్రీ పురుషుల భేదం లేకుండా మనం రోడ్లపై వచ్చినట్టయితే మనకు సమస్యకు పులి స్టాప్ పెట్టచ్చు. కంపల్సరీ కామన్ రోడ్ క్లోజ్ చేయకుండా పులి స్టాప్ పెట్టచ్చు అనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే నా పేరు చెప్పిన కొంగుల ప్రజ్వల్ కుమార్, నేను అడ్వకేట్గా వెలుస్తున్నాను. ఈ మధ్యనే ఓటు చైతన్యము ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్గా ఉంటున్నాను. నాది కూడా సింగరేణి కోల్పెంట ఏరియా. నేను కూడా మా నేటివ్ ప్లేస్ ఆదిలాబాద్ జిల్లా. నేను మంచిర్యాలలోనే నా ఎడ్యుకేషన్ అంతా పూర్తి చేశాను, తర్వాత ఉస్మానియా పూర్తి చేశాను. సింగరేణిలో అక్కడున్న పరిస్థితులు ఎలా ఉంటాయి, అక్కడ ఎంప్లాయీస్ పట్ల ఎలా ఉంటుంది, అక్కడ సింగరేణి యాజమాన్యం ఏం చేస్తుంది, అలాగే అక్కడ ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులు ఏం చేస్తారనే విషయంలో ఒక్కసారి మనం వేరే చేసినట్టు అయితే 100% వివక్ష అనేది కంపల్సరీ ఉంటుంది. ఏ పార్టీ వాడు ఉంటే ఆ పార్టీ వారికి దాసం తప్ప అక్కడ ఉన్నటువంటి ఎస్ఎస్టీ బీసీలకు, ఈ మధ్యలో బీసీలు మనతో కలిసి వస్తున్నారు కానీ గతంలో బీసీలు అంటే ఒకలాగా ఉండేది, కానీ ఏది ఏమైనా సరే వాస్తవాలు తెలుసుకొని వాళ్ళు కూడా మనతో జతగట్టినట్టయితే ఈ సమాజాన్ని కాదు కానీ